ఎటువంటి ఆర్భాటం లేకుండా రుచికరమైన టిఫిన్ అందించడమే ఈ పాక హోటల్ యొక్క ధ్యేయం లక్ష్యం. ఈ హోటల్ వచ్చేసరికి ఒంగోలులోని రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది. హోటల్కి ఎటువంటి పేరు లేదు, పాక హోటల్ అంటారనమాట. అంబియన్స్ కూడా చూడండి, నీట్గా క్లీన్గా ఉంది. ఇక్కడ ఇడ్లీ దోశల్లో రెండు రకాలు, అంటే ప్లెయిన్ దోశ, ఉల్లి దోశ ఇవన్నీ ఉంటాయి. అది కాకుండా పెసర దోశ కూడా లభించిద్ది అనమాట. సో ఈరోజు మనం దోశలు పెసరట్టు తినబోతున్నాం. దోశలు చూడండి ఎంత మెత్తగా ఉన్నాయి. అసలు చక్కగా ప్లేట్లో అరిటాకు వేసి ఇందులో చట్నీ దోశలు వేసి ఇచ్చారు. రెండు రకాల చట్నీలు ఇక్కడ లభిస్తాయి, పప్పు చట్నీ మరియు అల్లం చట్నీ ఇక్కడ లభిస్తుంది. ప్లెయిన్ దోశలు మరియు పెసర దోశలు ఇక్కడ లభిస్తాయి అన్నమాట. ప్లెయిన్ దోశలు కొన్ని రకాలు ఉన్నాయి, కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు. ఈరోజు నేను ప్లెయిన్ దోశలు తీసుకున్నా. అట్టు చాలా రుచికరంగా ఉంది, నోట్లో పెడితే అట్లా కరిగిపోతుంది. పప్పు చట్నీ సూపర్గా ఉంది. నేను ఇక్కడ రెండు రకాల దోశలు రుచి చూశాను, ప్లెయిన్ దోశలు మరియు పెసరట్టు. ఇప్పుడు మనం పెసరట్టు టేస్ట్ చేద్దాం. పెసరట్టు ఇందులో అల్లం చట్నీ, మామూలు చట్నీ చాలా బాగున్నాయి. ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. దీని యొక్క పూర్తి అడ్రస్ మరియు జీపీఎస్ లొకేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడగలరు. మన ఛానల్ అయిన స్ట్రీట్ క్యాట్ లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోలు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.